సోమవారం నాడు కార్తీక పూర్ణిమ సందర్భంగా ఒక ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరం అలరారనుంది. దేశంలో ఎక్కడా జరగని విధంగా కార్తీక పౌర్ణమి దీప మహోత్సవాన్ని నెల్లూరు చెరువులోని ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్లో జరపాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సంకల్పించారు. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి మరియు ఇతర ఆధ్యాత్మిక సంస్థల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1008 మంది మహిళలతో మూలాపేట శివాలయం నుంచి కార్తీక దీపోత్సవం జరిగే ఘాట్కు బయలుదేరుతుంది. కార్తీక దీప మహోత్సవానికి గంగాహారతి ఇచ్చేందుకు కాశీ, ఋషికేష్, ప్రయాగ, హరిద్వార్ క్షేత్రాల నుంచి వేద పండితులను పిలిపించారు. దేశంలోని జీవనదులు మరియు ఇతర నదులు మొత్తం 12 నదుల నుంచి పవిత్ర జలాలను తెప్పించారు. వాటితో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడే తాత్కాలికంగా ఒక యాగశాల ఏర్పాటు చేసి ఉదయం నుంచి యజ్ఞ యాగాదులు చేస్తారు. సాయంకాలం గంగాహారతి సమయానికి చెరువులో 60 తెప్పల మీద దివిటీలు పట్టుకుని భక్తులు అన్ని వైపుల నుంచి బయలుదేరి వచ్చి శివలింగాకృతిలో చెరువులో కనువిందు చేయనున్నారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా భావిస్తున్నారు. గంగాహారతి ముగిసిన తర్వాత చెరువు మధ్యలోనే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడానికి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం చెరువు వద్ద సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు ఉంటాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, కాకినాడ శ్రీపీఠం మఠాధిపతి పరిపూర్ణానంద స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువు ఘాట్లో 100,000 దీపార్చనతో మహాదీపోత్సవాన్ని చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ మూత అవుతాం సార్?
Thank you.